ఆదికాండము 4:5 చూడండి. కయ్యేనును అతని అర్పణ అతను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి, సందర్భం మీకు తెలుసు, సందర్భం మీకు తెలుసు, కయ్యేనికి ఎందుకు తమ్ముడు నచ్చట్లేదు, ఈడు దేవుడికి నచ్చేశాడు కాబట్టి, దేవుడికి ఈడు నచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరికి నచ్చట్లేదు, అన్నయ్యకి తమ్ముడు నచ్చ. ఆశ్చర్యం అనిపించింది అడిగి చెప్తున్నా, అరే ఈడు దేవుడికి నచ్చాడరా, నేను కూడా నచ్చాలంటే తమ్ముళ్ళ ఉంటే బాగుండరా అనుకోవట్లేదండి. మరేమనుకుంటున్నాడు, ఈడు బాగా దేవునికి నచ్చేశాడు. నేను అనుకుంటానండి, అసూయ పడితే మైండ్ పనిచేయదా, మోకాల్లో దిగిపోద్దంటే దిగిపోద్ది. ఎందుకు దిగిపోద్దంటే ఇప్పుడు ఈ మనిషి మీద అసూయ పడిపోయి చివరికి ఈ మనిషిని చంపేశాడు. చంపేస్తే ఇప్పుడు ఈ ప్లేసు కయ్యానికి ఇచ్చేస్తాడా, ఈ ప్లేస్ కయ్యంది అయిపోద్దా, మరి ఏమవుద్ది, ఆ ప్లేస్ రాదు, మరి రాకపోగా అతను చంపేసి ఏ ప్లేస్ తీసుకుందామని, నరహంతకుడు అనే ప్లేస్ తీసుకుంటాడనే థాట్స్ ఈయనకి రాలేదంటే ఆ అసూయ ఉన్నప్పుడు ఇంకే థాట్స్ చెప్పండి రావు, వాళ్ళ పాడైపోవాలనే కోరు. నెక్స్ట్ వచనం చూద్దాం, నెక్స్ట్ వచనం అది అలా గుర్తుపట్టండి. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 7-9 వచనాలు చూడండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేచు వాయించచ్చు, సౌలుకి 1,000 కొలదయు, దావీదుకి 10,000 కొలదయు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదికి 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతిలి పాడిరే, రాజ్యము తప్ప మరి ఏం తీసుకోగలడు. చూసారు ఎంత అసూయ చూడు, ఎదుటి వాళ్ళు పాట పాడితే నచ్చట్లేదట అసూయ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్, ఎదుటి వారు అర్పణిస్తే నచ్చదట ఎవరికి, అసూయ పర్లే. వాళ్ళు ఏమంటారు చెప్పనా, ఇచ్చావులే ఓడ అర్పణ అంటారు. ఈడు ఎవడో చెప్పండి, ఇచ్చేవాళ్ళకి ఏమంటాడు, పేర్లు అంట. ఇతను ఏమంటున్నాడు చూడండి, సౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఆ సాంగ్ నచ్చట్లేదట ఒక మాట అంటున్నాడు, ఏం తీసుకుంటారు, బోడి పొగడతలు తీసుకుంటారు, రాజ్యం తీసుకోగలవా అన్నాడు. అంటే నువ్వు రాజ్యం ఇమ్మన్నా నేను చెప్పండి ఏమనో. రెండు విషయాలు మీరు గమనించండి, మీకు సుపరిచితమైన విషయాలే. అసూయ పడినందుకు కయ్యేని ఏమయ్యాడు చెప్పండి, రిజల్ట్. ఇప్పుడు అసూయ పడ్డాడుగా, అసూయ పడినందుకు కయ్యేని ఏమయ్యాడు, దేశదిమ్మర అయ్యాడు. నెక్స్ట్, అసూయ పడినందుకు కయ్యేని దేశదిమ్మర అయితే సౌలు అసూయ పడినందుకు ఏమయ్యాడు, సూసైడ్ చేసుకుని చచ్చు. మీరు గమనిస్తున్నారా, అసూయ ఎంత ప్రమాదకరమైనదంటే నిన్నన్నా చంపేస్తుంది. నెక్స్ట్, ఎదుటి ఉండైనా చంపేస్తుంది. అసూయ పడినందుకు ఎదుటి ఏబేల్ని చంపేసాడు కయ్యేను, అసూయ పడినందుకు తనను తాను చంపేసుకున్నాడు చెప్పండి సౌలు. అసూయ ఎంత ప్రమాదం, పోతే నువ్వైనా పోతావు, లేదా నీ ఎదుటి ఉండైనా తీసేస్తుంది. అది ఉందని గుర్తించు, అది నీలో నాలో ఉందని. ఎదుగో ఇది కనబడుతుందంటే కనబడుతుంది, మన స్నేహితుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన విశ్వాసుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన ఎదురింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళ దగ్గర మనకి ఎవరైతే తెలిసిన ఉన్నారో అది తెలిసిపోతుంది. ప్రభు ఇది నాకు ఉందండి ప్రభు అంటే, అవును నీకుందని తెలియజేస్తున్నాను రా, అది తీసేసుకొని తెలియజేస్తాను.